ఆల్ ఎంపీడీ దయచేసి మీ మంగళవారి గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పాలి. ముందుగా తంగుతూరి మండలానికి సంబంధించి ఎంపీడీఓ గారు ఈ మండలంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతమందికి మనం ప్రజలకి అందుబాటులో తీసుకుని వచ్చాము, ఎన్ని కోట్ల రూపాయలు మనం అందుబాటులో తీసుకుని వచ్చాము విషయాన్ని బ్రీఫ్ గా చెప్పండి. ఓన్లీ 2-3 పాయింట్స్ గారు. నేను ఆల్ ఎంపీడీ వచ్చి చూశాను భయ మన బాడీ గాలి రావాలిరా, అందుకే కూర్చుంటారు. నలుసు రావని మళ్ళా మైక్ కూడా వస్తుంది కదా, 4 గంటలకు గాలి రావాలి. అంటే మనం బ్రీఫ్ రిపోర్ట్స్ ఇచ్చి పొన్నలూరు మండలం ఎండి గారు వచ్చే ఇలా మనసులో తీసుకుంటున్నాను. గడపకు మన ప్రభుత్వ ప్రోగ్రాం మరియు జగనన్న విద్యార్థి పథకం చేసినటువంటి మన డిఎంఓ గారు అధ్యక్షుడైనటువంటి డిఎంఓ గారికి మరియు కుండే విద్యార్థులను వైపు అశోక్ బాబు గారికి అలాగే ఇక్కడ కుండేటువంటి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులకు ప్రజాప్రతినిధులకు అలాగే పాత్రికేయులకు మండల స్థాయి అధికారులకు అందరికీ నా బుద్ధి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాలంటీర్లకు నా శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ పథకం ముఖ్య లక్ష్యం సార్ ముఖ్య లక్ష్యం ఏంటంటే మనం ప్రధానంగా 4 లక్ష్యాలుగా వాటిని బైఫర్కేట్ చేసుకోవచ్చండి. మొదటి లక్ష్యం ఏంటంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి పరిస్థితులు అవరోధాలు ఎదురైనప్పటికీ ఒక సంక్షేమ పథకాలకు క్యాలెండర్ గా సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించి ఎక్కడ డేట్ తప్పకుండా క్యాలెండర్ తేదీ ప్రకారం అనేక సంక్షేమ పథకాల్లో గడప గడపకు చేర్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికేను. అలాగే ఇంత క్లిష్ట సమయంలో కూడా మన గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధిని గడప గడపకు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత మన అధికారుల మీదను ప్రజాప్రతినిధుల మీద ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది ప్రధాన లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే వచ్చే ఉన్నటువంటి ఇళ్లలో బెనిఫిట్ పొందిన వాళ్ళు బెనిఫిట్ పొందని వాళ్ళు ఉంటారండి. బెనిఫిట్ పొందిన వాళ్ళకి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మీకు